రైల్వే కోడూరు సెట్టుకుంట గ్రామం తూర్పు దిక్కును గల కంపచెట్లలో 335 కేజీల బరువున్న 6,70,000 విలువ చేసే 21 ఎర్ర చందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా ఎస్పీ రాజంపేట ఎస్టీపీఓ ఆదేశాల మేరకు కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రానికి సంబంధించిన సెట్టుగుంట గ్రామంలో ఆ గ్రామానికి తూర్పు దిక్కున గల కంప చెట్ల వద్ద ముగ్గురు వ్యక్తులు ఎర్రచందనం దొంగలతో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి సెట్టుగుంట గ్రామానికి చెందిన సయ్యద్ అహ్మద్ షేక్ రియాజ్లతో పాటు కోడూరు మండలానికి చెందిన పోలూరు వెంకటేష్తో సహా ముగ్గురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 335 కేజీల బరువున్న 6,70,000 విలువ చేసే 21 ఎర్రచందనం దొంగలతో పాటు వారి వద్ద నుంచి 4 పట్టు సైజు రాళ్లు ఒక గొడ్డలితో పంచాయతీదారుల సమక్షంలో పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వారు తెలియజేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు రైల్వే కోడూరు పోలీసు వారు మీడియా ముఖంగా తెలిపారు. రాజంపేట సబ్ డివిజన్కి సంబంధించి రైల్వే కోడూరు సర్కిల్కి సంబంధించి రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ వాళ్ళకు రావడం సమాచారం ఎస్ఐటీ దగ్గరికి సమాచారం రావడం జరిగింది. ఏమంటే సత్తుగుంట ప్రాంతంలో ఈ రెడ్ శాండిల్ కొద్దిగా ఈ సరఫరా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందనే సమాచారం రావడంతో ఇమీడియట్గా సిఐ గారు ఎస్ఐలు స్టేషన్ ఎస్ఐ తర్వాత వాళ్ళ సిబ్బంది అందరూ కూడా అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 5 గంటలప్పుడు రైడ్ చేస్తే ఈ రైడ్లో ఒక 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు సయ్యద్ అహ్మద్, షేక్ రియాజ్, తర్వాత పోలూరు వెంకటేష్. వీళ్ళ 3 దగ్గర నుంచి వాళ్ళ పొజిషన్ నుంచి 21 దొంగలు సీజ్ చేయడం జరిగింది. ఆ 21 దొంగల యొక్క వెయిట్ కూడా 335 కేజీల వరకు ఉంటుంది. దాని యొక్క వర్త్ ఒక 6 లాక్స్ వరకు ఉంటుంది. వాళ్ళ 3 అరెస్ట్ చేసినాము. అయితే ఈ కేసులో ఇంకా కొంతమంది వరాలైనటువంటి సమాచారం ఉంది. అది ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరినీ యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళని ప్రూవ్ చేసి ఎవరైతే దాంట్లో పాత్ర ఉందో వాళ్ళందరినీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీటి విలువ 6,50,000 పైన ఉంటుంది. 6,70,000 అట్లా ఉంటుంది.